కాకినాడ జిల్లా యుకొత్తపల్లి వాకతిప్ప గ్రామానికి చెందిన సెట్టిబలిజ రామాలయం వద్ద వందలాది ఇళ్లకు విద్యుత్ స్తంభాలు లేకపోవడంతో ఇంటి గోడకు ఐరన్ పైపులు టెలిఫోన్ స్తంభాలు ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుంది. అయితే ఈ వైర్లు కిందకి వేలాడుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో చిన్నపిల్లల నుంచి పెద్దలు తరచూ తిరుగుతూనే ఉంటారు. వర్షం పడినప్పుడల్లా గోడకు ఉన్న విద్యుత్ వైర్లు నుండి మంటలు వ్యాపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులకు గత 30 సంవత్సరాల నుండి మా సమస్యలను ఎన్నిసార్లు విన్నవించుకున్నా పరిష్కారం కావడం లేదని, విద్యుత్ సబ్స్టేషన్ సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఎప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంటే దానికి నేను ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళకి, ముందే అయ్యి కూడా కంప్లైంట్ ఇచ్చాను, అది రాలేదు పట్టించుకోలేదు. ఆత్మలాంటి గ్రహత సరిపోద్దా? నాకు చెప్పామండి, పేషెంట్ గారు చెప్పినా ఏం చేయ, కాగితం ఇవ్వమన్నారు, కాగితం ఇచ్చాం. పిఏడి గారు చెప్పాం, ఆయన ఏం పట్టించుకోవట్లేదు. గ్రామంలో ఎంతమంది ఉన్నా గ్రామంలో అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు అండి. వైర్ అందరి మీద పొండిపోయేలాగా ఉంది. మా కరెంట్ లేకపోయినా పర్లేదు, తీసేసినా మంచిపాట అండి. ఇంటి మీద అడిపోయి పిల్లలు ఉన్నారు, 10 మంది తిరిగి సెంటర్ అండి. ఇది ఏం చేయాలో మా పట్టి అయ్యమ్మా ఇంకేంత ఉంది, మీరు ఏం చేస్తారో మీదైతే చెయ్యండి. ఉన్నదండి 30 సంవత్సరాలు పట్టించుంటుందండి. గుబ్బల కాంతం గారు ఇంటికి వేసుకున్నాం, ఆవిడ తీసేమేనో గొడవ పెడుతుంది, ఆయన ఊరుకుపోతుంది. పిల్లలు 10 మంది పిల్లల దాకా తిరుగుతున్నారండి, అదే ఇది సెంటర్. ఈ అధికారులతో అందరితో చెప్తున్నామండి. కరెంట్ ఆఫీస్కి కూడా వెళ్ళి 10 మంది ఆడవాళ్ళు కంప్లీట్ ఇచ్చాం, అయినా వాళ్ళు పట్టించుకోవట్లేదు, అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. మీరు ఏం చేస్తారు, మా కరెంట్ లేకుండా సరే ఆ ఇంటి మీద లేకుండా కొంత అమ్మ వేసేలాగా మాకు చూడండి సార్. కరెంట్ తమ్మ వేస్తారని మేము అధికారులు కోరుకుంటున్నామండి. మీరు ఏం చేసినా మాకు న్యాయం చేసి పెట్టండి సార్.